జూన్ నెలలో ఈ వరల్డ్ హార్ట్ రిథమ్ వీక్ అంటూ జరుపుకుంటారు కదండి, అసలు ఈ వీక్ ప్రాధాన్యత ఏంటంటారు? అంటే ఏదైనా సరే మనం ఇలా లేబుల్ చేసినప్పుడు బేసికలీ పబ్లిక్ అవేర్నెస్ పెంచడం కోసం దాని గురించి. ఎందుకంటే గుండెకి ఒక రిథమ్ ఉంటుంది, ఆ రిథమ్ ప్రాబ్లమ్స్ మూలాన చాలా డేంజరస్గా ఉండొచ్చు, దానికి మంచి ట్రీట్మెంట్లు ఉన్నాయని చాలామందికి తెలియదు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది డాక్టర్లకు కూడా తెలియదు ఏంటంటే సడన్ కార్డియాక్ డెత్ అంటే గుండె అకస్మాత్గా ఆగిపోవటం, ఈదర్ బాగా ఫాస్ట్గా కొట్టుకుని ఆగిపోవటం లేకపోతే బాగా స్లో అయ్యి ఆగిపోవటం ఈజ్ ద కామనెస్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఫర్ హ్యూమన్స్. అంటే ఒక రకంగా చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చనిపోయే వాళ్ళల్లో సగానికి సగం మంది హాస్పిటల్ జారకముందే చనిపోతారు. ఇవన్నీ కూడా ఆ ఇనీషియల్ ఫేజ్, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇనీషియల్ ఫేజ్లో గుండె ఆల్మోస్ట్ ఒక 300-400 సార్లు నిమిషానికి అంటే ఊరిని ఇలా అవుతుంది అలా అయి ఆగిపోతుంది. అలాంటప్పుడు ఏఈడి అనేది ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ ఇలాంటిది ఉంటుంది. ఇది మనం కనుక ఈ ప్యాచెస్ కనుక పెట్టి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం అనుకోండి, అలా వచ్చినప్పుడు దాడొచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా అనలైజ్ చేసి షాక్ ఇచ్చి కాపాడగలుగుతుంది. అలాగే హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత హార్ట్ అటాక్తో అడ్మిట్ అయినప్పుడు మీరు ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో నేను ఉంటారు. దీనికి మెయిన్ అండ్ ఆల్మోస్ట్ సోల్ పర్పస్ ఏంటంటే గుండె రిథమ్ మానిటర్ చేయటమే, మిగతాది బీపీ ఆక్సిజన్ మిగతా అన్నీ కూడా వేరే చోట్ల మానిటర్ చేసుకోవచ్చు. ఐసీయూ అనేది ఎందుకుందంటే ఈ రిథమ్ ప్రాబ్లం, ఈ లయ తప్పినప్పుడు చాలా డేంజరస్గా ఉన్నప్పుడు ఇమ్మీడియట్లీ బయట నుంచి షాక్ ఇవ్వాలి. అది ఆ పెద్ద డిఫిబ్రిలేటర్ అనే మెషిన్తో ఈ షాక్ లాంటిది ఇవ్వచ్చు. సో ఇది ఈ డిఫిబ్రిలేటర్ అనేది ఈ పెద్ద మెషిన్. సో దీనికి ప్యాడల్స్ లాంటివి ఉంటాయి, ఈ ప్యాడల్స్ పెట్టి మనం షాక్ ఇవ్వచ్చు. మూవీస్లో అట్లా చూపిస్తూ ఉంటారు. అవునవునవును, హార్ట్ అటాక్ గురైనప్పుడు కానీ కొలాప్స్ అయినప్పుడు పెడుతూ ఉంటారు, అది షాక్ లాగా ఇస్తూ ఉంటుంది. అవును, అందుకని మీరు ఎప్పుడు సజెస్ట్ చేస్తూ ఉంటారు ఎక్కడైనా గేటెడ్ కమ్యూనిటీస్లో కానీ జన సమూహం ఉన్న దగ్గర ఇలాంటిది ఒకటి అరేంజ్ చేసుకుంటే బెటరు అని? అది ఈ ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ అనేది ఈ చిన్న చిన్న, ఇది ఏంటంటే మ్యాండేటరీగా పబ్లిక్ ప్లేసెస్ అన్నిటిలోనూ, సపోజ్ ఇలాంటి చోట లేకపోతే థియేటర్లో లేకపోతే ఎయిర్పోర్ట్లో అన్ని చోట్ల ఉండాలి. ఇది ఏదన్నా ఎవరన్నా గుండె కొంచెం ఛాతి నొప్పిలాగా అనిపించినప్పుడు, యూజువలీ హార్ట్కి బ్లడ్ సప్లై తగ్గినప్పుడు మోస్ట్ డేంజరస్ ప్రాబ్లమ్ దట్ కెన్ హ్యాపెన్ ఏంటంటే హార్ట్కి లయ తప్పటం. సో ఆ ఫిబ్రిలేషన్ కనుక వచ్చినప్పుడు వాళ్ళు స్పృహతప్పి పడిపోతారు. స్పెషల్లీ గాలి కూడా పీల్చడం ఆపేసినప్పుడు మీరు ఇమీడియట్లీ ఇది కనుక పెడితే ఇదే ఆటోమేటిక్గా రిథమ్ అనలైజ్ చేసి షాక్ ఇవ్వండి అని చెప్తుంది. మనం ఈ బటన్ నొక్కితే షాక్ ఇచ్చి చాలామందిని టోటల్లీ ఆ బ్యాడ్ రిథమ్ని ఎరేజ్ చేయగలుగుతుంది. థర్డ్ ఏంటంటే హార్ట్ అటాక్తో రికవర్ అయిన తర్వాత చాలామందికి హార్ట్ పంపింగ్ తగ్గినప్పుడు, హార్ట్ ఇజెక్షన్ ఫ్రాక్షన్ అంటారు, అది 35% కన్నా తగ్గినప్పుడు వాళ్ళకి చనిపోవడానికి కామనెస్ట్ కాజ్ అగెయిన్ ఈ దడే, ఈ వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అంట. వాళ్ళకి ఇలాంటి ఆటోమేటిక్ ఈ ఇంటర్నల్ డిఫిబ్రిలేటర్ అని, ఇది ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ అంటారు, ఇది ఇంటర్నల్ డిఫిబ్రిలేటర్. ఇది స్కిన్ కింద పెడితే వాళ్ళు కంటిన్యూస్లీ మానిటర్ చేసుకుంటుంది, వాళ్ళకి షాక్ ఇచ్చి కాపాడగలుగుతుంది. ఇదే కాకుండా అసలు ఎవరైనా సరే సడన్లీ చనిపోతా అంటే అగైన్ కామనెస్ట్ కాజ్ ఏంటంటే ఈ గుండె ఈ ఫాస్ట్గా కొట్టుకుని ఆగిపోవటం అనేది కామనెస్ట్ కాజ్. ఇంకొకటి ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్స్కి, పెరాలసిస్ రావడానికి ఆల్మోస్ట్ 4 ఒకళ్ళకి తెలియకుండానే వాళ్ళకి పై గదుల్లో ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అనే ఒక దడ ఉంటుంది. వాళ్ళకి కొన్నిసార్లు కొంచెం దడగా అనిపించవచ్చు లేకపోతే అది తెలియకపోవచ్చు. సో ఇది ఒక హిడెన్ కాజ్, ఇది కనుక ఉందని మనకు ముందే తెలిస్తే దీని కనుక ట్రీట్ చేస్తే మనం ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ని ప్రివెంట్ చేయవచ్చు. అందుకని ఒక రకంగా చూస్తే ఈ గుండెకి ఈ లయ ప్రాబ్లం, రిథమ్ ప్రాబ్లం, విచ్ ఈజ్ ఎలక్ట్రిక్ ప్రాబ్లం, ఇది మనం కనుక ముందే దాన్ని ప్రివెంట్ చేయటం, దాన్ని అది డేంజరస్ సిట్యుయేషన్లో ఉన్నప్పుడు దాన్ని మనం ఎరేజ్ చేయగలటం చేయగలిగితే చాలామందిని మనం కాపాడవచ్చు. అందుకని ఈ అవేర్నెస్ వీక్ అనేది క్రియేట్ చేశారు.